వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కి ఊర్లో దిగేమో ఎక్కడ చూసినా నల్ల ఆటోలే. సొంతూరు మీదండి ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటే గుండు వెలవెల్లాడిపోతుంది. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్ అంటే ఎవ్వరూ నమ్మట్లేదు. ఏ కోవులకి వెళ్ళామని అడుగుతున్నారు చూడండి ఆ ద్వారాలు ఆ గుమ్మాలు. ఏకంగా జనాలు చూడండి ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం చాపలేసుకుని కూర్చునిపోయారనమాట. కరెక్ట్ టైం కి కార్ వచ్చింది, లగేజ్ లెక్కించేస్తున్నాము. తెలీదు ఎక్కడుంది రెండు పిల్లల అమ్మాయి. అలా రథాలు చూడండి ఎంత ఉన్నాయో, యాక్ ఎయిర్పోర్ట్ లో తీసుకొచ్చి పెట్టేశారు. ఇవి చూడడానికి పెద్ద సైజు చెప్పుల్లాగా ఉన్నాయి, వీటిని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. జాగ్రత్త పెట్టి గట్టి వదిలితే వెళ్ళిపోతుంది పైకి. ఏ జంతు చర్మంతో తయారు చేశారు పెట్టి, భలే ఉంది అసలు. ఓ కాకుల దూరం కారడులో ఉంది, ఎక్కడ చూసినా ఖాళీ లేదు. తినడానికి ఈ ఫ్లైట్ ఎక్కినట్టున్నాము. ముంబై ఓల్డ్ సిటీని చుట్టుముట్టడానికి ఆటోలో బయలుదేరాము. ఇగోండి ఫ్లైట్ లో ఫ్రీగా ఇచ్చిన ఫుడ్ ఎలాగుంటది అనమాట. ఎలాగుంది అనుకున్నారు ఆటోలో వెళ్తూ కార్ ఎప్పుడు కొంటానా అని కలగంటున్నాను. సూట్ కేసులు చూడండి విధానం లేని ఎలాగా మొత్తం మూడు మూడు వరుసలో పంపించేస్తున్నారు. తెల్లవారుసరికి మెంతుకూర మామిడికాయ పప్పు. ఇదిగో బ్యాంకాక్ బయలుదేరిపోతున్నాం కదా, కమ్మగా నెయ్యి వేసుకొని రెండు ముద్దలు లాగిస్తే అయిపోద్ది. సున్నుండలు చేయడానికి పొట్టం రంగంలో దిగుతుంది. ఇంకా నెయ్యి పడుతుంది ఏమత్త, ఇంకొన్ని ఎండలో పెట్టారు నెయ్యి కరుగుతుంది అని కొంచెం. ఏకంగా పెద్ద బేసిన్తో కలిపారు పిండి. సరిపోద్ది మాకు ఒక రెండు నెలలోనే వచ్చేస్తుంది ఇది. కదమ్మ బాగా చెయ్యి ఉండలు. ఓ పని చేయండి సగమే ఉండలు చుట్టండి, మిగతా సగం పిండి ఉంచేయండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి పిండి అయిపోతున్నాయి ఉండలన్నీ కలిపి. అలాగేనా బుడ్డిది నా స్వెటర్లో దూరిపోయింది. మా పెద్దమ్మ వస్తున్నారు సరే మమ్మల్ని దేబెట్టడానికి, ఫుల్ లగేజ్లే లగేజ్లు. మరి పుట్టిన నుండి బయలుదేరామంటే మామూలుగా ఉండదు, సార్ అంటే సారే మొత్తం అంతా సారే. ఇగో ఈసారి అన్ని వెరైటీ వెరైటీ అన్ని ప్యాక్ చేశారనమాట, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని చూపిస్తానులేండి. ముందు సీట్లో నేను ఎక్కడ కూర్చుని పోతానని గబగబ తండ్రి కొడుకులు ఎక్కిశారు. మనోడు స్లీప్ వేస్తాడు ప్రశాంతంగా ఉందనమాట. ఇటు కార్లో ఎప్పుడు పడుకుని పోతాడు ఇప్పుడే కాదు. ఇదిగో ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నాము, ఇంకో పది నిమిషాలు వెళ్ళిపోతాం. మొత్తం అందరం స్వెటర్లు వేసుకొని తయారైపోయాము, ఎందుకంటే ఫ్లైట్ ఫుల్ చలేసేస్తుంది అనమాట. బుడ్డమ్మ బొమ్మ గీసింది, గిఫ్ట్ ఇస్తుందట మా కన్నమ్మ గారికి. ఇంతకీ ఎవరమ్మ ఈ బొమ్మలంటే ఇంకెవరో అమ్మమ్మ నేను అంటుంది. అమ్మమ్మ అంట అసలు ఎక్కడ పోలుకుందమ్మా, అంత బార్బీ బొమ్మలా వేసావో అమ్మమ్మ బార్బీ బొమ్మలా ఉందట అని అడుగుతున్నాను. అలాగ అడిగానని గబగబ తీసుకుంది అనమాట మామకి ఇచ్చేయడానికి. మంచి నిద్రలో లేపిచ్చింది, దెబ్బ దెమ్మ తిరిగి ఉంటుంది. మా పెద్దమ్మ గారు మీ బొమ్మ అంటే సిగ్గుపడిపోతున్నారు. మా డ్రైవర్ తమ్ముడు తెగ హార్న్ కొట్టేస్తున్నమాట. నేను కార్ నేర్చుకుని కొత్త అయితే ఇలాగే కొట్టిదండి భయంకి హార్న్. అదేటో బ్యాంకులో హార్న్ కొడితే విచిత్రం చూస్తారు. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ముందు కారు ఇప్పుడు ఇక్కడ నలువంకలు తిరగాలన్నమాట అటు ఇటు అటు ఇటును. ఇంకో ఈ మధ్య పెట్టారు, ఆ ముందుకి టర్నింగ్ ఉంది కదా రయ్యమని దూసుకెళ్ళిపోతున్నారు కదా వచ్చిన వాళ్ళందరూ, సేఫ్టీ కోసం పెట్టినట్టున్నారు. అసలు అలాగ స్వేచ్ఛగా ఎగురుతున్న జెండాను చూస్తే ఏదో మంచి అనుభూతి కలుగుతుంది ప్రతిసారిని. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎంత పిసరున్నా కానీ బయటంతా చాలా బాగుంటుంది. ఈసారి మాత్రం లగేజ్లు ఎక్కువ ఉండడం కొంచెం స్లోగా వచ్చాం అనమాట. విజయనగరం నుంచి ఇక్కడ రావడానికి 2 గంటలు పట్టింది దగ్గర దగ్గర. గబగబ వెళ్ళి చెక్ఇన్ చేస్తే ఓ పని అయిపోద్ది. ఏరా నువ్వు రాకుండా తప్పించుకుందామని చూస్తున్నావా ఇషాను, ఇగో నేను నల్ల బ్యాగ్ వచ్చిపోవరా మళ్ళీ పరుగు తీసుకుందావు. లింగులు ఇటుకుమని ఆ బ్యాగ్ ఒకటి వదలడు. ఏ ముహూర్తాన్ని ఇచ్చారో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇచ్చారు స్కూల్లో గిఫ్ట్ బర్త్డే అయితే. ఇగో వీళ్ళు పైన కూర్చుని పోతాడట బండి ఎక్కిపోతాను అంటున్నాడు. ఇదిగో మన బుడ్డమ్మ బ్యాగ్లో బొమ్మలు కుక్కేస్తుంది, బ్యాంక్ ఒక్క ఇక్కడికి తెగ తిప్పుతుంది ఎప్పుడు వచ్చినానా. మనం నీ చేత్తో పట్టుకునే కన్నా ఈ బండి ఎక్కించేస్తేనే బెస్ట్ అనమాట. ప్రశాంతంగా తోసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకా ఒక దగ్గర ఉండడం అనమాట ఎయిర్పోర్ట్ చుట్టూ పరిగెడతాను అంటాడు. బ్యాగ్ తీసేమ్మా కత్తి. ఎప్పుడు మీరు ఈ నల్ల బ్యాగ్ బయట నుండే చూస్తారు, లోపలే ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారనమాట, అందుకే చూపించిన ఎప్పుడును. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఏటో ఈసారి కొత్త కనిపిస్తుంది, ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్ళినట్టు. లైట్లు అయ్యి బాగా తగిలించారు, నైట్ ఏమైనా పెళ్ళుందో ఏటో. కష్టమంతా అత్తగారిది అల్లుడు గారిదే, లగేజ్ తెగ తోసుకుని వచ్చేస్తున్నారు. అదిగో నా హ్యాండ్ బ్యాగ్ మనం మిస్ అయిపోయింది కదా, జాగ్రత్త కాపాడుకోవాలి. ఇగోండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి బ్యాంకాక్కి. ఇప్పుడు కాదులేండి ఏప్రిల్ నుండి స్టార్ట్ చేస్తున్నారు, ఏప్రిల్ 9వ తారీఖు నుండి అనుకుంటాను. మన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పండగే పండగ. మొత్తం లగేజ్లన్నీ ఇచ్చాము, పైకి వెళ్ళిపోతున్నాం అనమాట గేట్ దగ్గరికి. మా ఆయనకి అప్పుడే చెప్పాను ఏప్రిల్లో డైరెక్ట్ ఫ్లైట్ వేస్తున్నారు కదా, నేను అప్పుడు వస్తానని చెప్పాను, ఊరుకోలేదనమాట. తీసుకెళ్ళిపోతున్నారు బలవంతంగా. బ్యాంకాక్లో అయితే స్లిమ్గా ఉంటాను, పుట్టింట్లో అయితే డ్రమ్లో తయారవుతాను, అది ఆయన భయం. ఇగో ఇలా అమాయకంగా కనిపించిన వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ఇగోండి ఎయిర్పోర్ట్లో ఆ రెస్టారెంట్లో పన్నీర్ రోల్స్ చాలా బాగుంటాయి, వేడివేడిగా తెచ్చామన్నమాట మన బుడ్డోడికి. ఇంటి దగ్గర పంచపక్షి పరమన్నాలు పెట్టా తిండు, బయట అంటే ఎంత ఇష్టమో. మెయిన్ పడుకున్నాండి ఎత్తుకొని తీసుకొచ్చాం అనమాట, అందుకే ఇంకా పప్పన్నం తినడం అవ్వలేదు, ఇంక అందుకే ఈ రోల్ కొన్నాము. రోలు ఆవిరికి కక్కుతుంది, గొప్ప టేస్టీగా ఉంది. ఇదిగో పొట్టం కూరలు, వీళ్ళకి ఏదో తినిపించి ఫ్లైట్ ఎక్కించాం అనుకోండి ఇంక ఫ్లైట్లో అలర పెట్టరు. వీళ్ళు తీసుకోవడం తీసుకున్నారు కానీ ఇంత రోల్ అసలు తినే తినలేరు. ఆ లోపల ఉన్న స్టఫ్ తినరు అనమాట, చుట్టూ ఉన్నది కొరికి వదిలేస్తారు ఎలకలాగా. టైము 3:05 అయింది, 3:30కే ఫ్లైట్ మనకి. అసలు వేడిగా ఉంది కదా తిరలేకపోతున్నారు, బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట, అందుకే వర్మ గారు పట్టు పడుతున్నారు. ఇటు లాక్ అయ్యింది కదా ఓకేనా. మనోడు ఏటి వద్దంటే అదే చేస్తాడు, ఒరే ఒక పక్క తినరా బాబు ఇంకో పక్క కొరక్క అంటే ఆ ఇంకో పక్క కొరకడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇందాక నుంచి నచ్చేసిందట రోలు టేస్టీగా.
అసలు నా అంత నేను తినేకన్నా ఇలా పిల్లల చేత తినమంటే నాకు అసలు చాలా ఇష్టం అనమాట. ప్రాణం వస్తుంది. ఇలాగా వేడివేడిగా తింటే గొంతు నొప్పి తగ్గిపోద్ది అంటున్నాడు. నా డైలాగ్ నాకే వేస్తుంటాడు అనమాట. ఒకసారి మన పొట్టం మాత్రం నిదానంగా పిసరా పిసరా కొరుక్కొని తింటది అనమాట. ఇదేనా కాదు, ఏ చాక్లెట్ కానీ ఏదైనా కానీ మనోడు గుటుక్కుమని మింగేస్తాడు అనమాట. అది అయిపోయిందంటే నా అక్కది కూడా మింగేస్తాడు గబగబా వెళ్ళి. అన్ని తొంటర వేషాలు. మీ ఫ్యామిలీలో కూడా ఇలాగ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వెరైటీ ఉంది కదా. ఇదిగో ఫ్లైట్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. నా జర్కిన్ పొట్టిదాన్ని నైటీ లాగా ఉంది, అయినా కానీ వేసుకుంది. ఇంకొన్ని రోజులు పోతే నాకు బట్టలు ఉంచుదేమో. కూతురు ఎదగక ముందే కట్టమ్మ గుడ్డ కోడలు రాకముందే పెట్టమ్మ ముద్ద అంటారు కదా, అది కరెక్టేనేమో. మన బుడ్డి ఇలాంటి పనులు చేసినప్పుడల్లా సామెతలు గుర్తొస్తాయి నాకు. మనోడు సింగిల్ హ్యాండ్ తో గోడలు భద్రకొట్టద్దాం అనుకుంటున్నాడు. ఇంకో ఫ్లైట్ బయలుదేరిపోతుంది. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఈ ఎయిర్పోర్ట్ మాత్రం పదల్సగా పోతరేకలా ఉంటది. అప్పుడే మర్త పెట్టిన పోతరేకలాగా. ఇల్లు చూడండి, ఆ గడ్డి మొక్కలు చూస్తుంటే ఇంకా ఊర్లోనే ఉన్నంత ఫీలింగ్ ఉంది. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా గానీ ఇలా విమానం ఎగిరేసరికి గాలు ప్రాణాలు గాల్లోనే తేరిపోతాయి అనేది భయం వేస్తుంది. ఇగోండి మన ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఒక ఇల్లు గానీ ఏది కనిపించట్లేదు. అదే ముంబై ఢిల్లీ అవనుకోండి, ఫుల్ గా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చిన్న చిన్న ఇల్లు బోల్డ్ కనిపిస్తాయి అనమాట. ఎయిర్పోర్ట్ వచ్చిందనగా ఇగోండి మొత్తం ఇవన్నీ ఫ్యాక్టరీలో ఉన్నాయి. పొగమంచు అనుకుంటున్నారు కదా మొత్తం అంతా పొల్యూషన్. మన వాళ్ళందరూ బ్యాంకాక్ లోనే పొల్యూషన్ ఎక్కువ అంటారు. చూడండి ఏకంగా పొగమంచు లాగా మెట్ట మధ్యాహ్నం చుట్టూ ముట్టిసింది పొల్యూషన్. 10 సంవత్సరాల క్రితం అయితే ఇదే ఊరు పచ్చగా ఎంత బాగా కనిపించేదో. పొల్యూషన్ ఉండేది కాదు, ఏముండేది కాదు. మెయిన్ ఇప్పుడు ఎక్కడ చూసినా కార్లు బళ్ళు బాగా ఎక్కువైపోయాయి అనమాట. సరదాగా ఒక కారు కొనుక్కోవాలని నాకు ఎప్పటి నుంచో కల అనమాట. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో ఏటో గానీ. ఈయన కూడా ఎప్పటి నుంచో కొంటాను అంటున్నారు, నేనే కొనివ్వట్లేదు. మెయిన్ బ్యాంకాక్ లో ఎక్కువ ఆటోమేటిక్ కార్లు అనమాట. నాకు మాత్రం మాన్యువల్ కారే డ్రైవింగ్ వచ్చు. అబ్బో ఈ సీట్లకి ఏవో ఎక్స్ట్రా దోపారు. ఎయిర్ సిక్నెస్ బ్యాగ్స్ అనుకుంటాను. ఈ డొమెస్టిక్ ఫ్లైట్లో ఎప్పుడు నేను అంత చూడలేదు అనమాట. వీటితో అంత ఎక్కువ అవసరం పడదండి. ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే ఇంకా కళ్ళు తిరిగి కడుగులు తిప్పిస్తుంది అనమాట. అంటే అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం ఫ్లైట్ ఎక్కినప్పుడు. ఇంకా ఫ్లైట్ ఎక్కడం లేటు, ఎయిర్ ఇండియా వాళ్ళు రెడీ ఉంటారనమాట ఫుడ్ పట్టుకొని. ఇదిగో మనోడు నాన్ వెజ్ తీసుకున్నాడు, చికెన్ రోల్స్ అనుకుంటాను ఇవి. అసలు చూడండి ఇవి ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు కానీ అసలు చాలా నీట్గా ప్యాక్ చేసి తెచ్చారు. ఇదేటో తెలీదు, లాస్ట్ టైం అయితే ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. ప్రతిసారి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కడో ఇది థర్డ్ టైము. కాకపోతే ఇంకా మారిపోయిందనమాట ఫుల్ ఫుడ్ మెన్యూ అంతా. వేడివేడిగా చేతులు కాలిపోతే అన్నిటిగా ఇస్తారు. సో వేడిగా ఉన్నప్పుడు తినేయాలన్నమాట. మళ్ళీ చాలా అయిపోయిందంటే అస్సలు తినలేము, గట్టిగా అయిపోతాయి. ఇంకో దీంతోపాటు చోలే మసాలా ఇచ్చారు. చోలే మసాలా అయితే మంచి వాసన వస్తుంది. అదిగో ఆయన కూడా నాలాగా వెజ్ తీసుకునేట్టున్నారు. ఈ పిల్లలిద్దరూ నాన్ వెజ్ మేము ఇద్దరం వెజ్. చూడండి ఎలా చూస్తారో, తినకుండా ఈయనకి వీడియో తీస్తున్నానని నవ్వుతున్నారు. మన పుట్టంతో ఇంత అంత తలనొప్పి కాదు, పంచదార వేసిన కారం అంటది. ఇగోండి చూడండి అప్పుడే నీళ్ళు సగాని సగం ఎక్కించింది. తిండి తక్కువ నీళ్ళు తాగింది ఎక్కువ. ఇగోండి మనవాడికి ఇచ్చిన మెయిన్ ఫుడ్ ఇంత పెసర కదలలేదు. ఒక డిజర్ట్ ఇచ్చారన్నమాట. ఇంక అందుకే దాన్ని కన్నాలు పెట్టి మరి చూసేస్తున్నాడు ఏటా అని. జాగ్రత్త కట్ చేస్తున్నాడు. డబ్బకు లోపల ఉంది కాస్త పేస్ట్ అయిపోయి ఉంటుంది. మంచి క్రీమీగా చాలా బాగుంది, చాక్లెట్ పేస్ట్రీలా ఉంది. కానీ తినండి ఇలా క్రీమీగా ఉంటే తినండి అనమాట. ఇంకందుకే కెలికి వదిలేస్తున్నాడు. ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ ఏదైనా మోస్ట్లీ చప్పగానే ఉంటుంది అనమాట. ఇంకందుకే పిల్లలు తినగలుగుతారు. బాగుందంటుంది చికెన్ రోలు బుడ్డమ్మ. వీళ్ళు ఇదేదో చూస్తుంటే చాట్లా కనిపిస్తుంది, పైన సేవేసి ఇచ్చారు. మనోళ్ళు మాత్రం అస్సలు ముట్టట్లేదు, వాళ్ళకి నచ్చలేదట. అసలు ఓపెన్ చేసి చూద్దాము ఇంతకీ ఏం పెట్టారేట. చక్కగా పైన కనిపిస్తుంది సేవ అంతా తినేశారు, లోపల వదిలేశారు అనమాట. ఇలాగ ఒక స్పూన్ తినేసి చూద్దాము. తీతీగా పొలపొల్లగా ఉగాది పచ్చడి చేసినట్టు ఉంది. కానీ మంచి హెల్దీ స్నాక్లా ఉందన్నమాట. పెసలతో చేశారనమాట పులపుల్లగా. నెమ్మదిగా ఒక 4 స్పూన్ల వరకు తినగలిగాను అనమాట. సాస్ ఏదో ఎక్కువ వేస్తారు, బాగా పులుపు ఎక్కువ అయిపోయింది అనమాట. కానీ ఈ రెసిపీ ఎప్పుడు తినలేదు ఇలా పెసలతోని, ఇదే ఫస్ట్ టైము తిన్నాం. అన్నింటిలో కల్లా మా అందరికి బాగా నచ్చింది ఏంటంటే ఇగోండి డిజర్ట్. మనోళ్ళు చాలామంది అడుగుతుంటారు ఫ్లైట్లో ఫుడ్ ఫ్రీయా లేకపోతే కొనుక్కోవాలని చెప్పి. అంటే అన్ని ఫ్లైట్స్లోని ఫుడ్ ఫ్రీగా పెట్టరు. ఇదిగో మనోళ్ళ వల్లే మేము ఎక్కువ ఈ ఫ్లైట్ బుక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఫుడ్ కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. మనోళ్ళు ఇంట్లోని పంచభక్ష పరమాన్నాలు పెట్టినా తినరు. ఇంకా ఆకాశంలో ఎగిరేసరికి మాత్రం ఎక్కడనే నాకు లేసేది దీనికి. అందులోకి వేరే ఫ్లైట్స్ అనుకోండి నూడిల్స్ డబ్బాలు పైన పెట్టుకొని మరీ తిరుగుతారు, ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఇంకా చూసి కొనేదాకా వదలరా నూడిల్స్. అదే మనకి ఎయిర్ ఇండియాలో అయితే చక్కగా టైంకి ఫుడ్ ఇచ్చేస్తారు అండ్ మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నారనమాట. ఇదే బెటర్ అనిపించింది మాకు. మనడు ఆడలో ఆడే జోకులు వేసుకొని అవిసుకుంటున్నాడు. ఇదిగోండి ఇలాగా ఒకటి ఒకటి తినేసరికి ముంబై వచ్చేది అనమాట. ఎందుకంటే వైజాగ్ నుంచి ముంబై 2.5 గంటలే. చూడండి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే ఎంత ఇబ్బందిలో. ఈసారి ముంబైలో 9 గంటలు వెయిటింగ్, 9 గంటలు ఎయిర్పోర్ట్ లేట్ చేస్తాం, బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. మీలో ఎవరైనా బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మీరు ఇప్పటి నుంచి టికెట్స్ బుక్ చేసుకోండి, ఆల్రెడీ ఓపెన్ చేస్తారు ఏప్రిల్కి. గొప్ప తెలివైన వాళ్ళు చక్కగా పిల్లలు వేసవి సెలవులు వేసారనమాట ఫ్లైట్లు. టికెట్లు కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి, 8,000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనిషికి ఒక పక్క 15,000 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ డబల్ అనమాట.
అందులోకి మనకి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యే డైరెక్ట్ ఫ్లైట్ 3 గంటల్లో దించేస్తుందట బ్యాంకాక్ లో. కాబట్టి ఆ ఫ్లైట్స్ లో కాంప్లిమెంటరీ ఫుడ్, నచ్చినంత లగేజ్ పట్టుకెళ్ళడం అవ్వదు. మనడు కష్టపడి పాటలు వినేస్తున్నాడు, అన్ని బీసీ నాట్ పాటలు వింటాడు అనమాట. అదే ఇంట్రెస్ట్ కానీ. ఇంకో మరో 1/2 గంటలో దిగిపోతాము. ఆల్మోస్ట్ ఇల్లుల మీదకి వస్తుంది ఫ్లైట్. ఇంకోటి ముంబైలో ఇల్లులు ఏకంగా కొండ కోనల మీద కట్టేశారు మొత్తం. చక్కగా ముంబై మహానగరాన్ని ఫ్లైట్లోంచి చూసేస్తున్నాము. అల్లరి చూడండి, ఆ దిబ్బల మీద ఎన్ని ఇల్లు ఉన్నాయో. వరుసగా ఏటో చిన్న చిన్న బ్లాక్స్ కట్టినట్టు కట్టేశారు. ముంబై గురించి అందరూ చెప్పడమే కానీ చూడడం మాత్రం ఇదే గొప్ప వింత కనిపిస్తుంది. అల్లదిగోండి అదో దిబ్బ. కాకుల దూరం కారడులో ఉంది, ఎక్కడ ఖాళీ లేదనమాట, అసలు రోడ్డు కనిపించట్లేదు. అల్లదిగో రోడ్లు చూడండి, ఎంత చిన్నవి కనిపిస్తున్నాయో సందుల్లాగా. చూడడానికి ఇదంతా ముంబై ఓల్డ్ సిటీలో ఉంది. బస్తీలు అంటారు కదా, బస్తీ వచ్చింది మన ఎయిర్పోర్ట్. ఫ్లైట్లు ఎగరడానికి రెడీగా ఉండేట్టున్నాయి, వరుస పెట్టారు. ఫ్లైట్ ఒక్కసారి ల్యాండ్ అయ్యేసరికి సీట్లు కదులుతాయి అనమాట. ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది, ఎంత బేగా ఆగిపోతే దిగిపోదామా అనిపిస్తుంది. ఇదిగో వీళ్ళకి అప్పుడే చౌరప్పులు స్టార్ట్ అయిపోయి బుక్క నీళ్ళు తాగితే అవే సెట్ అయిపోతాయి. ఇంకో ముంబైకి వచ్చాము, పెట్టిబేడ సర్దుకొని బయలుదేరిపోతున్నాం. ఏ మాట కామాటే కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లు మంచి కంఫర్టబుల్గా ఉంటాయి. ఆరైపోయింది కదా లైట్లు వేస్తారు. మనకి ఇక్కడ లగేజ్లు తీసుకోవాల్సిన బాధ ఏం లేదనమాట, ఎందుకంటే డైరెక్ట్ బ్యాంకాక్లోనే తీసుకోవచ్చు లగేజ్. ఇంకందుకే హ్యాండ్ లగేజ్ కూడా ఎందుకు పట్టుకొని తిరగాలని చెప్పి హ్యాండ్ లగేజ్ కూడా చెక్ఇన్ చేస్తాము. ఇంకా ఈ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ మొత్తం పట్టుకొని తిరుగుతున్నాను. సాయంత్రం కదా చల్లగా ఉంది, బయట అందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇదేదో బ్రిడ్జ్ భలేగా ఉంది, అందరూ కలిసి ఈ సందులోంచి వెళ్ళాలన్నమాట లోపలికి. బాగుంది ముంబై ఎయిర్పోర్ట్, ఎక్కడ చూసినా అద్దాలే. ఇక్కడ ఒకటే దారి ఉంది, అందరినీ ఫాలో అయిపోవడమే ఇంక తిన్నగా. ఈ బెల్ట్ దగ్గర పెట్టిలు చూడండి, వరుసగా ఎన్ని పేర్చారో, పురాతనమైన పెట్టిల్లాగా ఉన్నాయి ఇవన్నీ. అది గరుగ్బంతుడి బొమ్మలా ఉంది. పూర్వం కోటల్లోని రాజుల దగ్గర నిధులన్నీ ఇలాంటి పెట్టిల్లోనే ఉండేవి కదా, నాకు తెలిసి అవి ఎప్పుడో అయి ఉంటాయి ఇంత డిస్ప్లేకి పెట్టారంటే. కరెక్ట్గా బెల్ట్లో పెట్టిలు వచ్చిన దగ్గర పెట్టిలు పేర్చారన్నమాట, బాగుంది అసలు చూడడానికి. ఇల్లు పెట్టి మాత్రం అన్నిటికన్నా వెరైటీ కనిపిస్తుంది అనమాట, జంతువుల చర్మంతో చేసిందో ఏటో కానీ చూడండి ఏకం కుట్టేశారు పెద్ద పెద్ద దారాలతోని. ఇక్కడ చూడు మష్రూమ్స్ ఏమి ఉన్నాయి చూడు, వేటి చూడు, పుట్టగొడుగులురా, పుట్టగొడుగుల్లో ఉన్నాయి కదా. అచ్చే పుట్టగొడుగులు అనుకున్నాను దూరం నుంచి చూసి. చూడడానికి పాదుకుల్లాగా ఉన్నాయి అచ్చం, పెద్ద పెద్ద ఇత్తడి పాదుకులు. మాలో ఇవి పెళ్లి టైంలో పెళ్లి కొడుకులకి వేసి నడిపిస్తారనమాట సేమ్. నెక్స్ట్ మళ్ళీ ఇండియా మా తమ్ముడు పెళ్ళికి వెళ్తా అనమాట, ఆ పెళ్ళిలో చూపిస్తానులేండి మా తమ్ముడికి వేసినప్పుడు. ఇప్పుడంటే ఆ చొప్పులని ఈ చొప్పులని రకరకాల షూస్ బోల్డ్ అని వెరైటీస్ వచ్చాయి కదా, పూర్వం అన్ని ఇలాంటివే వాడేవారట కాలుకి. పైకి ఎక్కకూడదు, దిగు 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 దిగు. ఇదిగో అంతా ప్యూర్ మెటలే, కోటింగ్ కాదు. ఇదిగోండి ఇది సరిగ్గా కాలు బొటన్ వేలతో పట్టుకుంటాం కదా, అది కరెక్ట్గా పుట్టగొడుగులాగా వచ్చింది. ఎన్ని కేజీలు ఉంటుందో కానీ చాలా బాగుంది ఆ ఫ్లవర్ డిజైన్. అదంతా మనడు ఆ పుట్టగొడుగు అంత లేడు, మామూలుగా అయితే లాస్ట్ టైం ఆదరాబాదరగా పరిగెత్తాము, ఇంకందుకు ఇవన్నీ చూపించడం కూడా అవ్వలేదు. ఇవి దూరం నుంచి చూస్తే అంతలా కనిపెట్టలేం కానీ దగ్గరికి వచ్చి చూస్తే తెలిసిందనమాట. ఇవన్నీ సెపరేట్, ఇవి రెండు కాలుకి రెండు అనమాట. మన బుడిగాడు నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు జాగ్రత్త పట్టుకుంటానని చెప్పి. అలా అక్కడ ఏవో పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి, షూట్ చేయొచ్చు చేయకూడదు కానీ ఇక్కడ చుట్టూ సెక్యూరిటీ కూడా గట్టిగా ఉందనమాట. ఏటో వెరైటీ ఉంది ఇదంతా, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఏవో బొమ్మలు చెక్కినట్టున్నారు, ఇదంతా చక్రరథంలా ఉంది, చాలా బొమ్మలు ఉన్నాయి చుట్టూను. ఏ చెక్క కానీ మంచి క్వాలిటీ చెక్కలా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఇది కిందంతా డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాంటి యాంటిక్ పీసులు అసలు ఎక్కడ కనే కనిపించట్లేదు. ఈ ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే రామాయణానికి చెందిందిలా ఉందన్నమాట సేమ్. ఇదంతా చూస్తుంటే ఇగోండి ఇక్కడ చూడండి రాముడిలా ఉన్నారు అచ్చం. ఇల్లు బొమ్మలు చూడండి గుర్రం బొమ్మల్లా ఉన్నాయి, 4 బయట పెట్టి. ఎన్ని సంవత్సరాలు పాతవో కానీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. మరెందుకని ఈ ఉండలు కూడా చెక్కతో చెక్కేశారు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. మన చిన్నప్పుడు ఎడ్లు బల్ చక్రాలు కూడా చెక్కతో చేసినవే కదా, చుట్టూ సెక్యూరిటీ చూస్తున్నారు కానీ ఆయన ఏమనట్లేదు అనమాట. నాకైనా ఇలాంటివి పాతవి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను అసలు ఏ ఎయిర్పోర్ట్లోనే చూడలేదు ఇంత యాంటిక్ పీసులు. ఇది పక్క నుంచి చూస్తే ఇలా ఉంది కానీ బుడ్డీలాగా, ఇల్లు ఇది మాత్రం ఒక పెద్ద బౌల్లా ఉంది. ఇదంతా చూస్తుంటే మ్యూజియంలా కనిపిస్తుంది అనమాట చూడండి. నాకు తెలిసి పూర్వం రాజులు కోటలో ఉండేవేమో తెచ్చి ఎయిర్పోర్ట్లో పెట్టారు గుర్తుగా. ఇగో ఈ రథానికి కూడా ఎక్కడ ఏ కొసానో కూడా ప్లెయిన్గా వదిలేదు, మొత్తం అన్ని డిజైన్లు చెక్కేశారనమాట. ఇదిగో ఇవన్నీ కూడా ఏవో దేవతల బొమ్మల్లాగా ఉన్నాయి, అసలు లోపల కూర్చోడానికి ఉందా లేదు చూద్దాం. అగో చిన్న చిన్న బల్లల్లాగా ఉన్నాయి కూర్చోడానికి. ఏంటి తీయకూడదా, నీకు ఎవరు చెప్పారు? పెద్ద తెలిసినోళ్ళ మాట్లాడేస్తావు, ఎవర్రా చెప్పారు నీకు? అది ఎక్కకూడదు, అది ఎక్కకూడదు. నువ్వు రావా, నువ్వు రావా, నువ్వు బయటికి రావా, నువ్వు బయటికి రావా, బయటికి వెళ్దాం, వస్తావా, మానే అయితే. చూడండి ఇంకా తనివి తీరలేదు, విజయనగరం వెళ్దాం అంటున్నాడు బల్లిని. నాకు గుడ్డోడికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది అలాగా. ఇసారి నీలాగే ఉందిరా పొట్టిగా. రహరూపం దూరం నుంచి చూసి ఇంకేదో అనుకున్నాను, కర్ణాటకలో చాలా ఫేమస్, ఇటుకి పండగ కూడా చేస్తారనుకుంటాను. భలే ఉంది అసలు చూడడానికి. మెల్లో నెక్లెస్లు కాలు కడియాల దగ్గర నుంచి ఎక్కడ తగ్గలేదు. అసలు దీని స్పెషాలిటీ ఏంటో చదివేస్తున్నారు మనోళ్ళ ముగ్గురు అక్కడ. మనోడు ఏకంగా కళ్ళు జూమ్ చేసుకుని మరి చూసేస్తున్నాడు ఏటి వెరైటీగా ఉందని.
పిల్లలు ఉండట్లేదు, అలా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాము. ఇక్కడ ఆంధ్ర భోజనం అనేదో ఉంది. అబ్బో ఇడ్లీ వడ సమోసా అన్ని అమ్ముతున్నారు, చూద్దాం ఒకసారి వెళ్ళి. అరిటాకుల్లో పెట్టించారు రకరకాల దోశలు సమోసా ఇంకా అన్ని. మైసూర్ మసాలా అంట గొడుగులో నించోబెట్టారు. ఇల్లి పైన బిర్యానీలు కూడా ఉన్నాయి. అయినా మనకి ఫ్లైట్లో పెట్టినవే అరగలేదు. ఇంకా మామూలుగా ముంబైలోని స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అంటారు కదా, స్ట్రీట్ ఫుడ్ని అలా టేస్ట్ చేయడానికి వెళ్దాం బయటికి. ఎట్నుంచి ఎట్టాలో అర్థమవట్లేదు, ట్యాక్సీలు దొరకాలంటే. ఈ ముంబైలో 9 గంటలు వెయిటింగ్ అనమాట. ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసాం అంటే మన బుడ్డోలు ఇద్దరు తెక్క తీర్చేస్తారు. అందుకే సరదాగా అలాగా ముంబై బస్తి ఎలా ఉంటుందో చూసొద్దాం. ఇక్కడ ఏటో ఆటోలు నల్లగా ఉన్నాయి, అన్న ఆటోలను. అదే మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఎక్కువ ఎల్లో కలర్ కనిపిస్తాయి కదా. ఏ ఆటో ఎక్కాలో తెలియదు, ట్యాక్సీ ఎక్కడెక్కాలో కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం ముంబై సిటీలో అడుగు పెట్టడం. నాకైతే భలే సరదాగా ఉంది, కొత్త కొత్త ఊర్లు చూడాలంటే ఆ సంతోషం వేరు అసలు. ఓ అల్లటి చూడండి ఆటోలు ఎన్ని ఉన్నాయో, వరుస పేరుస్తారు. పోనీ ఏదో ఒక ఆటోతో మాట్లాడి ఆటో ఎక్కిద్దామంటే అడ్డగా ఇది చూడండి, ఇది రైలు ఉందన్నమాట అడ్డగా. నాకు తెలిసి ఇక్కడ నుంచి తిన్నగా నడుచుకొని వెళ్ళి అక్కడ క్యూలో నించాలనుకుంటాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కిస్తారు అనుకుంటాను ఆటోలు. ఆటో నీళ్ళు ఎక్కడికి ఏటని కూడా అడగట్లేదు అనమాట. నాకు తెలిసి అలా ముందుకు ఎక్కడికో వెళ్ళి అక్కడ చెప్పాలి మన లొకేషన్. ఎయిర్పోర్ట్ ఎన్నో ఆటోలు ఉన్నాయి, కాకపోతే అక్కడ అడగాలను, క్యూలో నించోవాలి. వెయిట్ చేస్తే లైన్గా ఒకళ్ళని ఎక్కిస్తారు ఆటోల్లో. ఈ అలా ఆటో చూడండి వెనకాల ఎలా ఉంది, వెరైటీగా అన్ని వెరైటీగా ఉన్నాయి. ముంబైలో ఆటో ఎక్కుతున్నాము. ఏ పద పద ఈ సందులో చిరుకులో దూరం వెళ్ళిపోవడమే. టూరిస్టులు అందరూ ఆటో ఎక్కేస్తున్నారు చక్కగా, పెద్ద సూట్ కేసులు వేసుకొని. ముంబైలో ఆటో 23 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. బ్యాంకాక్ లో టుక్టుక్లు సరదాగా ఎక్కుదామన్న ఇలాంటి మీటర్ లీటర్ ఉండవు అనమాట, అలా ఎంత అడిగితే అంత ఇచ్చేయడమే. వీళ్ళందరూ నడుచుకుని వెళ్ళిపోతున్నారు. దగ్గరలో ఎక్కడ మెట్రోనో లేకపోతే బస్ స్టేషన్ కట్ట ఉందేటో, మనకి ఇంకా అంత టైం లేదనమాట. దొరికిందే ప్రసాదం అని ఆటో ఎక్కిసాం మేము. అలా ఫ్లైఓవర్లో ఉంది, ఫ్లైఓవర్ మీద చెట్లు పాతిశారు వరుసగా. ఇదిగోండి ఓన్లీ ఆటోలకి స్పెషల్గా రూట్ ఉందన్నమాట, 100 కొద్దీ ఉన్నాయి ఆటోలు ఎయిర్పోర్ట్ దగ్గర. అయితే చెట్లు మొక్కలు ఎక్కడ చూసినా అవే అనమాట, పైనుంచి కింద వరకును భలే ఉన్నాయి అసలు కన్స్ట్రక్షన్. అవి నీ ఆటోలు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఓ అలా బ్రిడ్జ్ పైన చూసారా చెట్లు భలే అందం కనిపిస్తున్నాయి. పోలీసులు లైన్గా లారీ లాపిస్తున్నట్టున్నారు. అసలు ముంబై ఎలాగుంటుందా అనుకున్నాను అనమాట ఫస్ట్ ఇంప్రెషన్లోనే, 100కి 90 మార్కులు ఇవ్వచ్చు. మన బుడిదానికి ఇంకా చౌనొప్పి తగ్గలేనట్టుంది. మనోడు ముఖక్షేత్రం చూడండి ఎలా వెలిగిపోతుందో, ఎంత సరదా పోయే ఇలాగ ఆటోల్లో తీసుకెళ్తే. ఆటో అయినా ఒక రేంజ్లో తీసుకెళ్తున్నారు రై రైమని. ఇక్కడికి దగ్గరలో జూహీ బీచ్ ఏదన్నట్ట, చాలా బాగుంటుందట అక్కడ కూర్చొని తినడానికి. అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా దొరుకుతుంది అంటున్నారు. ఏమో ఈయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఫాలో అయిపోవడమే మేము ముగ్గురు కూడా. మనోడు గుడ్లు బయటకు ఎక్కడ తీసుకుంటున్నాడు, ఆ కళ్ళు పళ్ళు తప్ప ఇంకేం కనిపించట్లేదు. మహా అయితే ఆ మూరంత ముక్కు బాగుంది. ముంబై వీధుల్లో టుక్టుక్ ఆటోలని అలాదిగా వెనకాల ఇంకో ఆటో వస్తుంది. ఇంకా పిప్పి సౌండ్లే సౌండ్లు అనమాట, హార్న్ సౌండ్లు. మనల్ని దాటుకొని మరీ వెళ్ళిపోతున్నారు. తూరేలాగా భలే పరిగెడుతున్నాయండి ఆటోలు మాత్రం, గొప్ప సరదాగా ఉంది. అల్లదిగో మన జాగువర్ వెళ్ళిపోతుంది. మందకాదులండి ఆల్ది మంది వింటే బాగోదు. మా ఆయన్ని గట్టిగా కొట్టి మరీ చూడమంటున్నాను, చూడండి ఎంత బాగుందని. కలర్ కూడా భలే ఉంది అసలు. రాబోయే రోజుల్లో మరీ ఎంత కారు కాకపోయినా పిసరంత కారైనా కొందాం అనుకుంటున్నాం. బ్యాంకాక్లో ఎక్కువ ఆటోమేటిక్గా ఉంటాయి కదా, ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నమాట ఆటోమేటిక్ కారు. ఆల్రెడీ మనకి 12 సంవత్సరాలు మాన్యువల్ కార్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఒక 4 రోజులు క్లాస్ తీసుకుంటే సరిపోతుంది మోస్ట్లీ. ఇంకా పైన జై శ్రీరామ్ జెండాలు. బీచ్కి దగ్గరలోకి వచ్చినట్టున్నాము, చల్ల గాలి విసిరేస్తుంది. ఖాళీగా ఉన్నాయి రోడ్లు, పెద్దగా ట్రాఫిక్ కూడా లేదనమాట, అందుకే రైరే మనం వెళ్ళిపోతున్నాం దూసుకొని. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఆటో స్టాండ్లో ఈ ఆటోస్ అన్నిటికీ లీడర్ ఒక ఆవిడ ఉన్నారనమాట, ఆవిడ ఎక్కించారు మమ్మల్ని దగ్గరుండి. మా ఫ్లైట్ టైం కన్నా చాలా ముందే బయలుదేరిపోమన్నారనమాట, రిటర్న్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇల్లు స్కూటీ చూడండి ఎంత పెసర భలే ఉంది. రోడ్డు పక్కన చేపలు అవి బాగా అమ్ముతున్నారనమాట, ఈ ఆటో అడ్డొచ్చింది. ఆటోకి బలే పెట్టారు, జై శ్రీరామ్ జెండా బలే ఎగురుతుంది అసలు. ఈ ఆటోకి ముందు జర్మన్ సిల్వర్తో చేయించారు కదా, మెరిసిపోతుంది తలతలమని. ఎక్కడ చూసినా సిల్వరే. ఎలా ఉంది రా ఆటో రైడ్, నచ్చిందా? నచ్చిందా? ఎలా ఉంది? సూపర్ సూపర్ రైడ్. ఇప్పటికే 43 రూపాయలు అయింది. చెట్టు కింద కాయగూరలు అమ్ముతున్నారు, ఆకుకూరలు కాయగూరలు అక్కడ అక్కడ పూలదండలు అమ్ముతున్నారు. అచ్చం ఇంకా మన ఆంధ్ర వైపు లాగే ఉంది చూస్తుంటుంటే, బజార్ లాగా ఉంది అంతానా. ఇదంతా ముంబై ఓల్డ్ టౌన్ అంట, రామ్ మందిరంలా ఉంది. 63 రూపాయలు అయింది, ట్రాఫిక్లో బుక్ అయిపోయాము. ఎప్పుడు వెళ్తామో ఏటో. ఎవరమ్మా ఎవరు? ఎవరు? రెండు పిల్లలు అమ్మ ఎవరు? ఎక్కడుంది? తెలీదు. ఎక్కడుంది రెండు పిల్లలు అమ్మాయి? గబ్బరం. గబ్బరం?
ఏదో తాయి పేరు చెప్తున్నాడు. అచ్చం చూడడానికి వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్ లా ఉందంట ఆ పిల్ల. ఆ పాప థాయిలాండ్ లో ఉంటుంది, ముంబైలో ఎందుకు తిరుగుతుందమ్మా అని అన్న వినట్లేదు. ముంబై అంతా జై శ్రీరామే. కరెక్ట్గా సెంటర్లో పెద్ద కట్అవుట్ పెట్టారు. ఈ రోడ్లో రామ మందిరం ఉన్నట్టుంది, మొత్తం రోడ్ అంతా లైట్సే. ఇదిగోండి ఈ రోడ్ అంతా వెలిగిపోతుంది ఫుల్గా. ఈ లోపల రాములవారి ఫ్లెక్సీ చూడండి ఎంత అందంగా ఉందో. కట్అవుట్ అలా దించారు, భలే ఉంది అసలు చూడముచ్చటగా. లేడీ ట్రాఫిక్ పోలీసు అలా అక్కడ చూడండి ఎన్ని కార్లు ఉండిపోయో. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అయ్యో జస్ట్ మిస్, క్రాస్ అయిపోయినప్పుడు చూపించారన్నమాట అమితాబ్ బచ్చన్ హౌస్ అంట ఈ లైన్లో. నేను ఇటు పక్క ఉండిపోవడం చూపించడం అవ్వలేదన్నమాట. నూట 138 రూపాయలు అయింది, ఇంకా రాలేదు. అమ్మయ్య మనం రావాల్సిన ప్లేస్ కి వచ్చాము, 150 రూపాయలు అయింది. ఇచ్చి అరండి ఇచ్చి సరిపోయిందా? థ్యాంక్ యూ. మన బుడ్డోడికి తాత ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టించేస్తున్నాం. ఫ్లైట్లు వెళ్ళిపోతున్నాయి పైనుంచి. మొత్తం బీచ్ అక్కడ ఖాళీ లేదు, జనాలనే జనాలు, ఫుల్ జనాలు. అక్కడ చూడండి సముద్రం లోపల షిప్ లోని సినిమా వేసినట్టున్నారు. వీళ్ళు పిల్లలు ఏకంగా మట్టితో పెద్ద పెద్ద ఇల్లు కట్టేస్తున్నారు. చిన్నప్పుడు అయితే కాలు చాపుకొని కాలు అంతా మట్టి పోసుకొని కప్పించుకుంటే వాళ్ళం అనమాట, భలే ఆడుకుంటే వాళ్ళు అసలు బీచ్కి వస్తే. వీళ్ళు ఇప్పుడు ఏకంగా తవ్వేస్తున్నాడు. అందరం కలిసి పావు బాజీ కోసం వెళ్తున్నాము. పావు బాజీ బీచ్ అక్కడ ఖాళీ లేదు, ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చారనమాట జనాలు అందరూ. అందరూ ముంబై వాళ్ళేనా నాకు తెలిసి, ఇంతమందిలో ఎక్కడ కూర్చోలో కూడా అర్థం అవ్వట్లేదు. మురి మిక్స్ లో పకోడియో పొట్టాలతో పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంత చీకట్లో ఎక్కడ అమ్ముతున్నారో ఏటో కూడా కనిపించట్లేదు, కొనుక్కుందాం అంతే. బీచ్ పక్కనే ఈ షాపులు తలతలు మెరిసిపోతున్నాయి అనమాట. ఏటా అనుకుంటే వచ్చాం, మొత్తం అంతా స్ట్రీట్ ఫుడ్డే. చూడండి ఎంతమంది తింటున్నారు. ఇది ఏకంగా చేపలు పర్చేసుకొని మరి ఎక్కడ ఏ రెస్టారెంట్కి ఎదురుగా ఆర్డర్ చేసుకుంటే ఆలే సర్వ్ చేస్తున్నారనమాట బీచ్లోకి తీసుకెళ్ళి. ఇవన్నీ చూస్తే ఎక్కడలే నాకులేసేస్తుంది అనమాట. అందుకే పావు బాజీ తీసుకుందాము, 160 రూపీస్ ఎంతో. ఇదిగోండి ఇలాగా బీచ్లోకి తెచ్చుకున్నాం అనమాట. కింద కూర్చోడానికి చేప 50 రూపీస్ అద్దెకి తీసుకున్నాము చేపని. ఇంకో నువ్వు ఇచ్చారు పావు బాజీ. ఇచ్చాడు క్యాన్ తో తెచ్చేట అమ్ముతున్నారు. ఏటవి క్యాన్ లోవి శనక్కాయలేమో. ఇదేంటిది? మొత్తం అందరూ చేపలు వేసుకొని కూర్చుండిపోయారు. ముంబై వస్తే పావు బాజీ ఫేమసా? ఓపెన్ చేసింది, ఓపెన్ చేసింది. మరి బీచ్ ఒరే ఈశాన్ ఇగో ఇక్కడ పడిపోయిందో. ఇగో ఇగో ఇది ఏదో ఎగిరింది కొనుక్కున్నాడు, ఎగరేస్తున్నాడు. ఇది ఎగరే ఎగరే బీచ్ లో పావు బాజీ సర్దుకుంటున్నాం అందరూ. ఏ ఎంత చిన్న చిన్న ముక్కలు ఇస్తున్నారు ఇటు, చూపించండి ఎలాగా. అది పానీపూరి కాదు పావు బాజీ. జాగ్రత్త పెట్టి గట్టి వదిలితే వెళ్ళిపోతుంది పైకి. వెళ్ళిపోయింది. ఇగో నువ్వు ఆడుకుంటూ ఉండి నేను తినిపించేస్తాను ఓకేనా? ఏదండి ఇవ్వండి, ఇషాన్కి ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్క బీచ్, ఇంకో పక్క పావు బాజీ. అయిపోయింది, మేము పావు బాజీ తిన్నాం. ఇంకా బయటకు వచ్చాం అనమాట చాపిచ్చి. చక్కగా ఎంత పెద్ద రేక్ ఉందో చూడండి, అట్ల రేక్ లాగా. ఈ రేక్ చుట్టూ జనాలు అందరూ చుట్టుముట్టారు. ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటాను. నాకైతే కొంచెం కొత్త టేస్ట్ లో అనిపించింది అనమాట, బట్ ఎవరైనా వస్తే టేస్ట్ చేయడం మర్చిపోద్దు. ఎక్కడ ఏది కొనుక్కుందాం అనుకున్న స్టాల్ దగ్గర బోల్డ్ మంది ఉంటున్నారన్నమాట వెయిటింగ్. అలా ముందుకెళ్ళిపోదాం. ఇది ఇక్కడ ఏదో మెన్యూ చూపిస్తున్నారు. ఇందులో ఐస్ కోలాలు షర్బత్లు రకరకాలు ఏవో ఉన్నాయట. ఓ రకరకాల రంగులు. చల్లగా ఐస్ క్రీమ్ ఏదైనా తీసుకుందాం అంటున్నారు, నేనైతే తిన్నాను. అలా అక్కడ ఏదో షాప్ ఉంది, ధనలక్ష్మి కలకత్తా ఐస్ క్రీమ్ అండ్ కుల్ఫీ ఫలూదా అంట. ఈ లోపల పెద్ద మినీ బజార్ లాగా ఉందన్నమాట, ఫుల్ లైటింగ్లే లైటింగ్లు. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అయితే బాగా చిల్ అవ్వచ్చు ఇక్కడ. మనోడు మాత్రం ఎత్తుకున్నాం అనమాట. అండ్ కానీ దించామంటే ఈ జనాల్లో ఎక్కడైనా తప్పడిపోయాడంటే మరి ఇంక దొరకడు. అసలే మనోడు తుర్రుపిట్లగా తూరేగలా పరిగెడతాడు. ఇంకా ఈయన ఆర్డర్ చేసిన ఫలూదా వచ్చింది, టేస్ట్ చేసి చూద్దాము. మనకి ఫలూదా వద్దు, కుల్ఫీ పీస్ పెట్టమని అనమాట చిన్నది. అబ్బా మంచి చిల్డ్గా ఉంది. చూడు ఇషాన్ డాడీ బాగా తింటున్నారు చూడు. మనోడికి ఇలాంటివంటి పడదనమాట, మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తుందే అని భయం. లావైపోతే మళ్ళీ అటు ఇటు పరిగెత్తియడం అవ్వదు కదా. మన బుడ్డం మాత్రం అన్ని టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. గొప్ప కలర్ఫుల్ గా చేశారు, కుల్ఫీలు మాత్రం అదిరిపోయి. బాబాయ్ ఎంత తింటారు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్లు, తిని తిని ముఖం వస్తుంది నాకైతే. వీళ్ళకి మాత్రం బోర్ కొట్టదు అనమాట, ఇంకే ఫ్లేవర్ ఎంచుకోరు, అదే ఫ్లేవర్ కావాలంటారు. ఇగోండి మన తెలుగు పిల్లలు కలిసారు ఇక్కడ. ఊరికన్ ఊర్లో మన తెలుగు వాళ్ళని చూస్తే అదొక ఆనందం. ఇందులో ఇవి అవిసిగింజల్లో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఏం మాట్లాడినా ఏ పక్కన ఉన్న వాళ్ళు కూడా వినిపించింది అనమాట, అంత పెద్ద సౌండ్ పెట్టారు పాటలు. నన్ను తాగనివ్వకుండా చూడండి, పొట్టు తడ్డేస్తుంది. దాని ఐస్ క్రీమ్ తినేయాలట ముందు. వీళ్ళు కొంటారు కాదు కానీ మాకు తినిపిస్తారు.
ఇగోండి ఇక్కడ ఎంతసేపు చూసినా ఇంకా ఖాళీ అయ్యేటట్లేవు. గబగబిల్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసేద్దాము. మన బుడ్డిది ఎక్కడ కూడా క్రియేటివిటీలో తగ్గట్లేదు. కళ్ళు మూతి పెట్టింది ఐస్ క్రీమ్ కి. ఇగో అది చూసి మన బుడంకాయ గడు ఏకం కార్చేస్తున్నాడు. ఇగో వచ్చిన వాళ్ళందరికీ మెన్యూ కార్డు ఇస్తున్నారనమాట సెలెక్ట్ చేసుకోమని. రకరకాల పొటాటో చిప్స్ నాకైతే ఫ్లేవర్స్ అంత నచ్చవు అనమాట. ప్లెయిన్ గానే ఇచ్చి మనను వేయించి. ఇంకో చాట్ మసాలా వేవో జల్లుతున్నట్టున్నారు. లైట్ లైట్ గా జలమని చెప్పారనమాట. మళ్ళీ పిల్లలు తినరు. ఇంకోటి మన ఎదురుగానే ఫ్రెష్ గా తయారు చేస్తున్నారు. దుంప చూడండి ఎలా ఉందో, వెరైటీ ఉంది. అల్లదో మందప్పుడే రెడీ అయిపోయినట్టుంది. పుల్లలు చూడండి ఎన్ని రెడీ పెట్టుకున్నారు ఇవన్నీ. ఇదిగో వేడివేడిగా ఇలాగ పేపర్లు చుట్టేసి చేతులు పెట్టేస్తున్నారు. ఇగోండి ఈ ఒక్క పుల్ల 100 రూపాయలు. పుల్లకి చివరిన టిష్యూ ఒకటి చుట్టారనమాట వేడిగా ఉండకుండా. ఫస్ట్ మన పొట్టిపిల్లని టేస్ట్ చేయమన్నాము. ఇవి మనం కూర వండుకునే దుంపల్లా లేవు, అసలు అదొక రకంగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. పూర్వం కొబ్బరి కూర కోరి వాళ్ళం కదా, అలాంటి మిషన్ ఏదో ఉందనమాట. అటు మీద తిప్పి 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 చక్కగా ఇలా లైన్ గా చేస్తున్నారు, సర్దుతున్నారు అవన్నీ. అలా తీసుకెళ్లి పిండిలో ముంచి నూనెలో పడేస్తున్నారు. పానీపూరి టేస్ట్ చేద్దాము. ఇక్కడ వరకు వచ్చి పానీపూరి తినపోతే బాగోదు. అసలు నా ఫేవరెట్ అనమాట పానీపూరి. 40 రూపీస్ అంట ప్లేట్, 8 పీసెస్ ఎన్ని ఇస్తున్నారు. నాలాగా పానీపూరి అంటే పిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చీర్స్ కొట్టండి. ఇవ్వండి ఇక్కడ వరకు ఇక్కడ తిరిగి తిరిగి తిన్న ఫుడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పానీపూరి. మన వాళ్ళకి బలవంతంగా పెట్టినా కానీ తిన్నానేస్తున్నారు, మనమే తినేద్దాము. మనం పానీపూరి తిన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పి ముగ్గురికి ఇది ఇచ్చాను. వేడి వేడిగా బంగాళదుంపలు లాగిస్తున్నారు అనమాట. చూడడానికి మాత్రం గొప్ప కలర్ఫుల్ గా ఉంది, కానీ నేను ఇది తిన్నాం ఫస్ట్ టైం. మరి ఇంత డీప్ ఫ్రైడ్ ఎప్పుడు కొనరనమాట. అయినా ఇంక అంత ఇంట్రెస్ట్ ఉండదు. చాట్ మసాలా బాగా జల్లిస్తున్నట్టున్నారు, అలా తెల్లపోతున్నారు అనమాట. ఇవి కరకరలాడితే ఏమో అనుకుని తీసుకున్నాను, కానీ అస్సలు కరకరలాడలేదు, మెత్తగా ఉన్నాయన్నమాట. మనం ఇంట్లో జస్ట్ ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అలాగున్నాయి. మన ఓన్లీ డైరెక్ట్ గా కొరుక్కొని తినమంటే తినట్లేదు అనమాట. మసాలా నాలుగు అంటిపోతుంది, భలే ముద్దుగా అనిపిస్తుంది. ఇడు చిన్న చిన్నగా ఇలా చింపుతుంటుంటే పర్లేదు. ఇది నలుగురిని కలిసి ఒకటి తినలేకపోతున్నాం అంటే చూడండి ఎంత ఘాటుకుందో. ఇగో ఇంకా మనకి 20 నిమిషాల టైం ఉంది. ఇక్కడ ఇక్కడ ఏవో చూడండి, రేగుబళ్ళు, మామిడికాయ ముక్కలు, చింతకాయలు అన్నీ అమ్ముతున్నారు. అన్నీ కోసి రెడీగా ఉంచారనమాట. మనం అడిగితే కారం ఉప్పు తగిలించి ఇచ్చేస్తున్నారు. బాబాయ్ అట్నుంచి బాగానే వచ్చాము, కానీ ఇటు నుంచి వెళ్ళడానికి మాత్రం ట్యాక్సీలు ఆకాశాన్ని అండిపోతున్నాయి రేట్లు. టైము 9 అయిపోయింది అనమాట. ఇప్పుడు మీటర్ మీద రావడానికి నచ్చట్లేదు ఎవరును. ఈ ఓలా ఊబర్లే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎలాగోలాగా ఒక ఆటోని బేరం అనుకుని నెమ్మదిగా వచ్చాము ఎయిర్పోర్ట్ కి. అబ్బా పగల కన్నా నైటే బాగుందనమాట, మంచి కలర్ఫుల్ గానే. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై. ఇప్పుడు మనకి ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్ళే ఫ్లైట్ 3 గంటలకు ఉందనమాట. ఎందుకైనా మంచిదనే వచ్చాము. మన వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి పడుకునిపోయారు. ఇగో ఇద్దరిని బ్యాగుల మీద పడుకోబెట్టాం అనమాట, ట్రాలీ మీద. 3కి ఫ్లైట్ ఎక్కితే మొత్తం 4 గంటల జర్నీ అనమాట. బ్యాంకాక్ వెళ్ళేసరికి 8:30 అయిపోద్ది ఉదయం. అంటే అక్కడ టైంలో ఇక్కడికి అక్కడికి 1.5 గంటల తేడా. ఇంకా దెయ్యాలగా లెగ్స్ ఉండాలి ఎయిర్పోర్ట్ లోని. మనకి వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇలాంటి నైట్ టైమ్స్ లో కానీ పడుకున్నాం అనుకోండి, మనం లెగ్స్ చూసేసరికి ఫ్లైట్ మిస్ అయిపోయి మళ్ళీ ఇదే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. ట్రాలీ గేట్ వరకు తీసుకెళ్ళకూడదు కదా, ఇంకా ఉండమని అందుకే లేప్స్ అనమాట నిద్ర. పైన అంతా చూడండి ఎంత బాగున్నాయో ద్వారాలు అవిని. ఇదేదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది, చాలా బాగా తయారు చేశారనమాట. మ్యూజియం లాగా ఉంది ఇదంతా, కుస్తీ పోటీలు గోడల మీద. అలా గడపలకి ద్వారమందాలు పసుపులు రాసి హిందుత్వం ఉట్టుపడుతుంది అనమాట. ఏకంగా పెద్ద పెద్ద స్తంభాలు నిలబెట్టేశారు పెంకుటిల్లు అన్నీ. అచ్చే నేను ఇక్కడ షూట్ చేసుకుని ఉండిపోయాను, వీళ్ళందరూ లిఫ్ట్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ నా కోసం వెయిటింగ్. ఇంకో మన గేట్కి వెళ్ళాలంటే అలా చివరికి వెళ్ళాలి. ఇల్లు పైన చూడండి దేవుడు బొమ్మలు ఏవేవో పెట్టున్నాయి. ఏదో పుణ్యక్షేత్రానికి వచ్చినట్టుంది, ఎయిర్పోర్ట్లో లేదు ఇదంతా. మొత్తం అంతా వుడెన్ ఇంటీరియరే, చాలా అంటే చాలా అందంగా ఉంది. అలా మూల చెక్క బొమ్మలు నించోబెట్టారు వరుసగా. ఇవి చూస్తే చిన్నప్పుడు ఇలా చెక్క బొమ్మలు బోల్డ్ అని నమ్మేవారు అనమాట. చిన్నప్పుడు మా పెద్దమ్మ కావడం మా ఇంటికి వచ్చినప్పుడు అలా నాకు మా తమ్ముడికి గిఫ్ట్గా తెచ్చేవారు అనమాట చిన్న బొమ్మలని. ఇంతేసే ఉండివి చిన్న చిన్న బొమ్మలు. వీళ్ళు ఇచ్చోండి ఎలాగో తెలియదు, సింహో తెలియదు, పడుకోబెట్టారు. పులి అనుకుంటాను. జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కేసాము. ఏటో మరి ఎయిర్ ఇండియాలో ఈ టైంలో ఫ్లైట్ ఎక్కితే నాకు తెలిసి మందు ఫ్రీగా సర్వ్ చేస్తారేమో కానీ ఆల్కహాల్ ఇస్తున్నారు అందరికి. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం షూట్ చేయకూడదు, అందుకే నేను షూట్ చేయదనమాట, ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మామూలుగా అయితే మాకు అలవాట్లేదనమాట, మేము ఆరెంజ్ జ్యూస్లు తీసుకున్నాము. మన ఓన్ మాత్రం లేపలేదు, లేపితే అలర పెడతాడని. ఆల్కహాల్ అంటే మళ్ళీ ఎంత పడితే అంత ఇచ్చారట, 60 ml కన్నా ఎక్కువ ఎవరని చెప్తున్నారు వర్మ గారు. నా తెలిసి ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లోనే ఇలా ఇస్తారనుకుంటాను. చక్కగా ఫుడ్ కూడా ఇచ్చారు కాబట్టి తినబుద్ధే లేదనమాట. ఇంత మిడ్ నైట్ ఫ్లైట్ అందులోకి బయట స్ట్రీట్లో అంత ఫుడ్ తినేసి ఇంకా అసలు కడుపు నిండిపోయింది అనమాట. బుడ్డోలతో పాటు నేను కూడా 4 రెప్లై ఇస్తాను. ఇలా నిద్రలేసి కిటికీలోంచి బయట చూసేసరికి మేఘాల పలకలో తేలుతున్నట్టుంది. చూడండి ఫ్లైట్ ఎంత బాగుందో, అందం కనిపిస్తుంది. మరి కింద అడగక్కర్లేదు, అంతా పాల సముద్రమే. మనోడు ముంబైలో పడుకున్నాడు, ఇప్పుడు వరకు లేగలేదు, లేపినా లేగట్లేదు అనమాట. ముంబై గాలి బాగా పడినట్టుంది, పొట్టం మనం తెల్లారిసరికి లేచిపోద్ది. ఇవి ఇంకా మేఘాల మీదే ఉన్నాము, బ్యాంకాక్ ఎప్పుడు వస్తుంది ఏటో. అమ్మయ్య బ్యాంకాక్ సిటీ మీదకి వచ్చాము.
బిజీ బిజీ బ్యాంకాక్ ఇంకెక్కడ దిగ్గానే బిజీ బిజీ అయిపోతారు వెళ్ళటంలోనే. అల్లదుగో అది చావప్రాయ నదిలాగే ఉంది, చాలా పెద్ద ఉంది. ఇంకోండి ఎంత పొడుగు ఉంటుందంటే బ్యాంకాక్ నలువంకల తిరిగి చూడండి ఇటుపక్క వచ్చింది మళ్ళీని. ఏదైనా తెల్లవారు ఫ్లైట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సూర్యకిరణాలు చాలా అందం కనిపిస్తాయి అనమాట, మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. వజ్రంలో మెరిసిపోతున్నారు సూర్యుడు. ఇవన్నీ నీళ్ళతో కనిపిస్తున్నాయి పంట పొలాలు కాల. ఇక్కడ కూడా ఫార్మింగ్ చాలా ఎక్కువ అనమాట, వ్యవసాయం థాయిలాండ్ లో కూడా చాలా ఎక్కువ చేస్తారు. రైస్ లాంటివి గట్ట బాగా ఎక్కువ పండిస్తారు. దీపేమో బ్యాంకాక్ లో ఈసారి జర్నీ మాత్రం చుక్కలు చూసాం అనమాట. అలాగో మన సూట్ కేసు వెళ్ళిపోతుంది కానీ తీయడం అవ్వట్లేదు. ఏకం దొంతులు దొంతులు పడేశారు సూట్ కేసులు. పరిగెత్తాలి గట్టి లాగాలి. వచ్చింది అది. జాగ్రత్త చూసుకోవాలి సూట్ కేసులు గట్టి చిదిపోయి. ఏటో జై బజరంగంలో అనుకో లాగేయడమే. బ్యాగులు జాగ్రత్త లెక్క పెట్టుకున్నాం అనమాట. చెక్ ఇన్ చేసేటప్పుడు అంటే వైజాగ్లు ఇచ్చేటప్పుడు 8 బ్యాగులు ఇచ్చాం మొత్తం. 8 బ్యాగులు రావాలి కరెక్ట్ గా. అలాగే ఇంకో బ్యాగ్ వచ్చేస్తున్నట్టుంది. అల్లదుగా కదా అదొకటి. కేక్ లోపల పెట్టిన కేక్ ముద్ద అయిపోయి ఉంటుంది, దెబ్బకి పేస్ట్ అయిపోయి ఉంటుంది. లగేజ్ అన్ని జాగ్రత్తగా ఎక్కించేస్తే. ముందు బుడ్డోలు ఇద్దరు ఎక్కించేద్దాం. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి ఒక అరగంట 40 నిమిషాలు పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. ఇగో ఏమైనా బ్యాగులు గట్ట మర్చిపోయామని చూసుకుంటున్నాము. ఒకటి 10 సార్లు బుద్ధి వచ్చింది బాగానా, లాస్ట్ టైం మర్చిపోవడం కాదు కానీ. ఇగో ఈ చేతిలో ఉంది పాస్పోర్ట్ బ్యాగ్, మెయిన్ బ్యాగ్ అనమాట, లోపలికి పెట్టేసి దిగిపోమని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇండియా నుంచి తెచ్చిన లగేజ్ లో ఏమేమి ఉన్నాయో చూపించాలో వద్దో కమెంట్ చేయండి. పొట్టోడికి ఈయన ఇద్దరు తేలిపోయిన దెబ్బకి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.